తాగునీటి చెరువు పక్కనే లేఅవుట్ కి పర్మిషన్ ఎవరిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో యథేచ్ఛగా దంతా నడుస్తుంది అనధికార లేఅవుట్లను నిబంధనలకు విరుద్ధంగా ఇబ్బడి ముబ్బడిగా గానీ చూస్తూ చూడనట్టి వ్యవహరిస్తున్న అధికారులు తాగునీరు చెరువులను ఆనుకునే ఇల్లు నిర్మించి సేఫ్టీ ట్యాంకులు కడితే వాటి నుండి వెలువడే వరద ఊట అంతా తాగునీటిలో చెరువులోకి ఇంకిపోతే ఆ నీరును తాగడం ద్వారా మొగల్తూరు గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని గమనించేస్తుందని భయంభ్రాంతులకు గురవుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి భారీ మొత్తంలో వసూలు చేస్తూ ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయానికి గండి పెడుతున్న అధికార పార్టీ నాయకులు కొమ్ము కాస్తుంటుంటే మొగల్తూరులో యథేచ్ఛగా అనధికార లేఅవుట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరుస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు సొంత సొమ్ములు తీసుకుంటే మాత్రం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించకుండా మొగల్తూరు కులాయి చెరువును ఆనుకొని ఉన్న లేఅవుట్ కు పర్మిషన్ ఎలా ఇస్తారని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు మేజర్ పంచాయతీ అయిన మొగల్తూరు మొత్తానికి తాగునీరు సరఫరా చేసే చెరువుకు ఆనుకొని ఉన్న అనధికారికంగా లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మే లేఅవుట్లలో ఇల్లు చేస్తారని అదేవిధంగా సెప్టిక్ ట్యాంకులు కూడా నిర్మించడం ద్వారా వాటి నుండి వెలువడిన వ్యర్థ ఊట అంత కూడా తాగునీటి చెరువులోకి ఇంకిపోయి కులాయి చెరువులోకి నీరు తాగడం ద్వారా గ్రామ ప్రజలంతా అనారోగ్యాల పాలవుతారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు స్థానికులు స్పందించి తక్ష్మి తాగునీటి చెరువులను ఆనుకొని వేసిన అనధికార లేఅవుట్లో అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు